హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డెమో వీడియో చూసారు కదా, అలా మన ఫొటోస్తో అలైట్ చేయాలో చూద్దాం. డెమో వీడియో అనేది టెలిగ్రామ్లో కానీ లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ పెడతాను. అటుకెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకోండి ఫుల్ సాంగ్తో. అలాగే మెటీరియల్ లింక్ అండ్ అలర్ట్ మా స్నాప్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ప్రాజెక్ట్ వర్క్స్ అని ఇంపోర్ట్ చేసుకోండి. అలర్ట్ మాషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉంది కదా, ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ బీట్ మార్క్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి, నేను ప్రొవైడ్ చేసింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ నా లోగో కనిపిస్తుంది కదా, నా ఛానల్ లోగో, అది మీకు డిలీట్ చేసుకోవాలనిపిస్తే కనుక అది క్లిక్ చేసుకొని పైన డిలీట్ సంబంధంగా డిలీట్ చేసుకోండి. నేనైతే ఉంచేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ ఉంది కదా, ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర నుంచి చిప్పర్ వరకు ఎన్ని ఫొటోస్ పడతాయి అంటే మినిమం 25 ఫొటోస్ పట్టచ్చు. సో 25 ఫొటోస్ లేవనుకుంటే కనుక మీ దగ్గర ఏం చేస్తారంటే 15 సెకండ్స్ వరకు అయినా సరే మీరు యాడ్ చేసుకోండి. మినిమం 15 సెకండ్స్ వరకు అంటే ఒక 15 అలా పట్టచ్చు, 15 ఆర్ 20 అలా పట్టచ్చు మ్యాక్సిమం. సో ఎడిట్ చేసుకోండి. ఈ సాంగ్ అయితే మాత్రం మినిమం 25 సెకండ్స్ ఉంటుంది, 25 సెకండ్స్ ఆర్ 28 సెకండ్స్. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ బిట్ మార్క్ దగ్గర రండి, నెక్స్ట్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఫొటోస్ అనేవి వస్తాయి, మీరు ఆ ఫొటోస్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ అనేవి ఎడిట్ చేయండి. పైన ప్లస్ ఎంఎన్ కదా, ప్లస్ ఎంఎన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ త్రీ డాట్స్ ఉంది కదా, త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. ఫిల్ కంప్రెషన్ ఏరియా మీద క్లిక్ చేయండి. మళ్ళీ స్క్రీన్ మీద అయితే ట్యాప్ చేయండి, సెకండ్ బిట్ మార్క్ దగ్గర తీసుకురండి. దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. సెకండ్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. ఫిల్ కంప్రెషన్ ఏరియా మీద క్లిక్ చేయండి, సెకండ్ బిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ మీద క్లిక్ చేయండి, ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. అలా అన్ని బీట్స్ అన్ని బీట్ మార్క్స్ దగ్గర ఫొటోస్ అనేవి యాడ్ చేయండి. నేను వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి నేను స్కిప్ చేస్తాను. సో మీరు అనేది ఎడిట్ చేసుకోండి, యాడ్ చేయండి. అలా అన్ని ఫొటోస్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ బీట్ మార్క్ వీడియోలోంచి బయటకు వచ్చేసేయండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వస్తుంది, మళ్ళీ వీడియో నుంచి బయటకు వచ్చేయండి. మళ్ళీ బీట్ మార్క్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రాసెస్ ఏం చేయాలో ఒకసారి చెప్తున్నాను చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇమేజ్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ 4 ఫొటోస్ చిన్నవి ఉంటాయి, ఒక ఫోటో అనేది లాంగ్ ఉంటుంది. నెక్స్ట్ 4 ఫొటోస్ మళ్ళీ చిన్నవి ఉంటాయి, ఒక ఫోటో అనేది లాంగ్ ఉంటుంది. సో ఆ 4 ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసి ఆ లాంగ్ ఫోటో అనేది గ్యాప్ ఇచ్చేసేయండి. ఫస్ట్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ త్రీ ఆర్ట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ స్క్రీన్ మీద అయితే ట్యాప్ చేయండి, మళ్ళీ సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. త్రీ ఆర్ట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ థర్డ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. త్రీ ఆర్ట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ స్క్రీన్ మీద అయితే ట్యాప్ చేయండి, మళ్ళీ ఫోర్త్ ఫోటో మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. త్రీ ఆర్ట్స్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. అలా 1-1 ఫోటో గ్యాప్ ఇచ్చుకుంటూ, 4 ఫొటోస్కి గ్యాప్ ఇచ్చుకుంటూ 1 ఫోటో ఇలా అక్కడ వరకు యాడ్ చేయాలంటే 13 సెకండ్స్ 26 మిల్లీ సెకండ్స్ వరకు గుర్తుపెట్టుకోండి, 13 సెకండ్స్ 26 మిల్లీ సెకండ్స్ వరకు యాడ్ చేయండి. అలా 4 ఫొటోస్ యాడ్ చేసి పేస్ట్ చేసుకుని ఎఫెక్ట్ ఒక 1 ఫోటో అనేది గ్యాప్ ఇవ్వండి. నేను వీడియోలో ఎంత కోత అవుతుంది నేను స్కిప్ చేస్తాను. అలా ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో నుంచి బయటకు వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు సెకండ్ ఇమేజ్ ఉంది కదా, సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన కింద ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ వీడియో నుంచి బయటకు వచ్చేసేయండి. బిట్ మార్క్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఈ వీడియోస్ అనేవి ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. ఫొటోస్ అనేవి ఉంటాయి చూడండి. ఎఫెక్ట్ అనేది ఇక్కడ టైమింగ్ చెప్తున్నాను చూడండి, 14 సెకండ్ 27 మిల్లీ సెకండ్స్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఫొటోస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి ప్రాసెస్ ఏంటంటే,
టూ ఫొటోస్ క్యాచ్ చేయాలి, వన్ ఫోటో అనేది గ్యాప్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ టూ ఫొటోస్ క్యాచ్ చేయండి, వన్ ఫోటో అనేది గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ టూ ఫొటోస్ క్యాచ్ చేయండి, మళ్ళీ వన్ ఫోటోని గ్యాప్ ఇవ్వండి. సో ఇక్కడ నుంచి ప్రొసీజర్ ఫాలో అవ్వండి. నేను యాడ్ చేస్తాను చూడండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, త్రీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ అయితే వచ్చేసేయండి, స్కిన్ మీద అయితే ట్యాప్ చేయండి. మళ్ళీ సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, త్రీ ఆర్ట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ స్క్రీన్ మీద అయితే ట్యాప్ చేయండి. మళ్ళీ వన్ ఫోటో అనేది గ్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ టూ ఫొటోస్కి యాడ్ చేయండి, ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, త్రీ ఆర్ట్స్ మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, త్రీ ఆర్ట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. అలా లాస్ట్ వరకు కూడా అలాగా టూ ఫొటోస్కి యాడ్ చేయండి, వన్ ఫోటో అనేది గ్యాప్ ఇవ్వండి, లాంగ్ ఇమేజ్కి గ్యాప్ ఇవ్వండి. వీడియోలో అంతా ఎక్కువ అవుతుంది కాబట్టి నేనైతే స్కిప్ చేస్తున్నాను. అలా ఎఫెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో నుంచి బయటకు వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని లాస్ట్ ఇమేజ్ ఉంది కదా, లాస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, త్రీ ఆర్ట్స్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ప్రొసీజర్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు వన్ వన్ ఫోటో అని గ్యాప్ ఇచ్చాను చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు వన్ వన్ గ్యాప్ ఇచ్చాను కదా ఫొటోస్కి, ఆ అన్ని ఫొటోస్కి కూడా ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. వెరీ సింపుల్, చూడండి చూడండి ఇక్కడ ఫోర్ ఫొటోస్ తర్వాత వన్ ఫోటో గ్యాప్ ఇచ్చాము కదా. సో ఈ వన్ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి, త్రీ ఫొటోస్ మీద క్లిక్ చేసి, పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ స్క్రీన్ మీద అయితే ట్యాప్ చేయండి. మళ్ళీ ఫోర్ ఫొటోస్ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చాము కదా, మళ్ళీ ఫోర్త్ ఫోటోని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి, త్రీ ఫొటోస్ మీద క్లిక్ చేసి, పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ గ్యాప్ ఇచ్చిన ఫోటో దగ్గరికి రండి, మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, త్రీ ఫొటోస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. అలా సాంగ్ ఎండ్ వరకు కూడా ఇలాగే మనం స్కిప్ చేసిన, ఇందాక స్కిప్ చేసిన ఫోటోకి ఇప్పుడు ఇప్పుడు ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. వీడియోలు అంత ఎక్కువ అవుతుంది కాబట్టి నేనైతే స్కిప్ చేస్తున్నాను. అలా ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ చేసిన తర్వాత ఒకసారి సాంగ్ అనేది ప్లే చేసి చూసుకోండి. వీడియో కంప్లీట్ అయింది ఎడిటింగ్ చేయడం, సాంగ్ అనేది ప్లే చేసి చూసుకోండి. నేను సాంగ్ అనేది ప్లే చేయట్లేదు ఎందుకంటే వీడియో కాపీరైట్ క్లెయిమ్ అవుతుందని, లేదంటే కాపీరైట్ అవుతుందని ఇష్యూ వల్ల నేనైతే ప్లే చేయలేకపోతున్నాను. మీరు ప్లే చేసుకుని పర్ఫెక్ట్గా వచ్చిందో చూసుకొని, లేదు పర్ఫెక్ట్గా రాకపోతే మళ్ళీ ఎడిట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ మాత్రం అవ్వద్దు. సో ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసారండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి, కొంచెం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే అన్ని వీడియోస్కి కూడా లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్ట్ అప్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్కి. థ్యాంక్ యూ సో మచ్.